హాయ్ ఫ్రెండ్స్, మనం ఎయిర్టెల్ కొత్త సిమ్ తీసుకుని ఉంటాం, బట్ ఆ కొత్త సిమ్ నెంబర్ వాళ్ళు చెప్పుకుంటారు షాప్ వాళ్ళు, బట్ మనం దాన్ని మర్చిపోయి ఉంటాం. వాళ్ళు రాసిస్తే ఆ సిమ్ని పోగొట్టుకొని అయినా ఉంటాం. బట్ ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి, సిమ్ అనేది మొబైల్లో ఉంది కానీ దాని నెంబర్ తెలియనప్పుడు ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాం. సో దానికి గాను మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక మెథడ్ ఉంటుంది, అండ్ డబ్బా ఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఇంకొక మెథడ్ కూడా వర్క్ అవుద్ది. ఆ రెండు మెథడ్స్ని అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎక్కడ ఉంది మీది సిమ్ అనేది, దేంట్లో ఉంది ఎయిర్టెల్ సిమ్ అనేది, ఫస్ట్ దాంట్లో ఉందా సెకండ్ దాంట్లో ఉందా, సో దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనకి సిమ్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని కింద మీ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఇది నా ఎయిర్టెల్కి సంబంధించింది సిమ్, అండ్ నా నెంబర్ అనేది వచ్చేసింది అనమాట. ఇట్లా చూసుకోవచ్చు, కొంతమందికి ఇట్లా అనేది రాదనమాట. వాళ్ళు ఏం చేయాలంటే డయల్ ప్యాడ్ని అయితే ఓపెన్ చేయండి. డయల్ ప్యాడ్ని ఓపెన్ చేశాక *121*2 స్లాష్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేశాక ఏ సిమ్లో ఉంది అనేది చూసుకోండి. నాది వచ్చేసరికి సెకండ్ సిమ్లో ఉంది ఎయిర్టెల్ సిమ్ అనేది, సో నేను అందుకు సెకండ్ సిమ్ మీద కాల్ చేస్తున్నాను. మీకు ఏ సిమ్లో ఉంటే ఆ సిమ్ని అయితే నొక్కండి. నొక్కగానే మనకి ఇట్లా రన్నింగ్ యూఎస్డిటీ అని వస్తుంది. ఆ తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే బ్యాక్ వెళ్ళకండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన మొబైల్ నెంబర్ ఉందన్నమాట. ఇది పైన మొబైల్ నెంబర్ అనేది నా ఎయిర్టెల్ నెంబర్. సో మీరైతే కొద్దిసేపు ఆగాలి, ఇది ప్రాసెసర్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, ఎమ్మటే అయితే లోడ్ కాదు, కొంచెం టైం అయితే పడుతుంది. అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. మీ ప్లాన్ ఏంటి, కరెంట్ ప్యాక్ ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మీ నెంబర్ని అయితే తెలుసుకోండి. తెలుసుకున్నాక క్యాన్సిల్ బటన్ నొక్కండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.